ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్. అన్నారాంబాబు పోరాటం వెనుక అసలు కారణం ఇదే. ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి హైకోర్టుకు చేరింది. మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు ఫిరాయింపుదారులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. నలుగురు ఫిరాయింపు మంత్రులతో సహా 22 మంది ఫిరాయింపుదారులకు నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ప్రోత్సహించిన ఫిరాయింపులతో బాధితుడుగా మారిన అన్నారాంబాబు ఈ వ్యవహారాన్ని తుది వరకు వదిలిపెట్టనని అంటున్నారు. చట్టాలను చేయాల్సిన ప్రజాప్రతినిధులు అదే చట్టాలను ఉల్లంఘిస్తున్నారని రాంబాబు మండిపడ్డారు. చట్టాలను గౌరవించిన వ్యక్తులకు చట్టసభల్లో కొనసాగే అర్హత లేదని ఆయన వాదించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా హైకోర్టే నేరుగా ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు. అందులో 4 మంత్రులుగా కూడా పనిచేస్తున్నారని వివరించారు. ఈ వ్యాజ్యం తీరే వరకు మంత్రులను విధులకు దూరంగా ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు ఫిరాయింపుదారులతో పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి 2 వారాల గడువుతో నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. నిజానికి అన్నారాంబాబు ఫిరాయింపులపై పోరాటం చేయడానికి స్వతహాగా ఆయన ఎదుర్కొన్న అనుభవం కూడా బలమైన కారణమని చెబుతున్నారు. గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ కోసం పనిచేసిన అన్నారాంబాబును చంద్రబాబు పక్కన పాడేసి వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. అశోక్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకున్న తర్వాత అన్నారాంబాబుకు టీడీపీ నాయకత్వం పొగబెడుతూ వచ్చింది. దీంతో అవమాన భారంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి బయటికి వచ్చారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని అన్నారాంబాబు ఆరోపించారు. నీతి నిజాయితీ లేని అశోక్ రెడ్డి లాంటి వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదంటూ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. ఈ ఫిరాయింపులను ఇలాగే వదిలేస్తే వీరిని చూసి భావితరాలు కూడా చెడిపోతాయని, అందుకే ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు అన్నారాంబాబు ఈ సందర్భంగా వెల్లడించారు.